ఢిల్లీలో కేంద్రం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. ఢిల్లీలోని కర్తవ్య పదలో మంగళవారం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు బతుకమ్మ పాటలు కోలాటాలతో కర్తవ్య పద మారుమోగింది. హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వచ్చిన మహిళలు మధ్యాహ్నం నుంచే బతుకమ్మలను అందంగా పేర్చి ఉత్సాహంగా ఆడిపాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మీనాక్షి, అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ కుటుంబ సభ్యులు, మహిళా ఐఏఎస్ ఐపీఎస్లు సంబురాల్లో పాల్గొన్నారంటూ ఢిల్లీకి పోయి కూడా ఆడిరు. అయితే ఇక మన తాన ఆఖరికి ఎడుకొచ్చిందంటే బతుకమ్మ. ఒకప్పుడు మహిళలు బతుకమ్మ ఆడుతుంటే వెనక పాటకు నిలబడి మొగోలు ఇట్లా చూసేది సిస్టర్లు. ఆయన ఇలా ఈ లాపంగానే బతుకమ్మ ఎత్తుకొని పోయేతాను. ఈ అట్లా లేదు కథ, ఈ మొత్తం మారిపోయింది. మొత్తం అయ్యో ఆ కథనే వేరుంది. స్లో నడుతుంది భరత్. మళ్ళా మొదటికి వచ్చింది భరత్. ఎట్లా చేస్తారు? ఏది చేయాలి? రైట్గా ఇక బతుకమ్మ కాడికి బతుకమ్మ కథ చూడు. రేడికి వచ్చిన బతుకమ్మ చీరలు కొంటాం, 6 శారీలకు ఒక టబ్ ఇస్తాం. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చీరలను మహిళలు ప్లాస్టిక్ టబ్లకు బకెట్లకు విక్రయిస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఓ మహిళ కేసీఆర్ చీరలకు టబ్బులు ఇస్తామని అనడంతో స్థానిక మహిళలు చీరలను ఇచ్చి బకెట్లు టబ్బులు కొనుగోలు చేస్తున్నారు. 6 చీరలకు ఒక టబ్ అట, 4 చీరలకు బకెట్ ఇస్తున్నారట. చూసుకో, ప్లాస్టిక్ జబ్బ కూడా వస్తలేదు 6 చీరలు కలిస్తే కూడా. చీరలు కొంటాం బతుకమ్మ, చీరలు కొంటాం అంటూ తిరుగుతావురట ఊళ్ళో పోయి. ఇప్పుడు అలా వస్తు గిరాకి. అవును, ఇక ఇటు ఇట్లా మీ దిక్కు వచ్చినారక డబ్బులు ఇచ్చేటోళ్ళు, మా దిక్కు రమ్మని జరా, మా దిక్కు రమ్మని జరా అంటురు. ఇంకో దగ్గర కాల పెడతారు. ఎందుకే వాళ్ళ ఆగ్రహానికి మనం ఏం చేస్తాం? అవును, బాధపడుతుంటే ఎట్లా. ఇగో బతుకమ్మ చీరల పరిస్థితి చూడ్రి. పడేసిపోతురు చీరలు, ఎక్కడ ఎక్కడ ఇసురు కొట్టిపోతురు. మీరేం పడే కురు. వచ్చింది వచ్చింది బతుకమ్మ. పంపిస్తాడేమన్న, అది క్లోజ్ అయ్యి. ఒకప్పుడు బతుకమ్మ పాట బతుకమ్మ ఆడవాళ్ళు ఆడుతుంటే మొగోళ్ళు వెనక నిలబడి చూద్దురు. ఇగో మొగోళ్ళు ఆడుతుంటే వెనుకోళ్ళు ఇగో ఇట్లా చూస్తారు, వెనక మహిళలు ఇట్లా చూస్తారు. ఆఖరికి గిడికి తెచ్చిరు బతుకమ్మ పండుగ. మంచినే మార్పు, మంచినే గట్టిగా వచ్చినట్టుంది. ఇక బతుకమ్మ చీరలు వచ్చేసారి ఆడవాళ్ళకి కాకుండా మొగోళ్ళకే వహిస్తారు. ఈ గీడిక కథ పాప బతుకమ్మ ఆట కూడా ఆడవాళ్ళకి ఆడనియకుండా చేసిరే. వాళ్ళని నిలబెట్టి ఆడ, వాళ్ళని నిలబెట్టి ఆడవాళ్ళంత వెనుక మొగోళ్ళు ముంగట. ఏడికి వచ్చింది చూడు వ్యవహారం. వాడవాడంతా అంటుంది, వాడవాడంతా పూలవనం.